అయితే గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా మరో అడుగు ముందుకేశారని చెప్పవచ్చు పవన్ కళ్యాణ్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి చెప్పండి, ఆ గ్రామ పంచాయతీలకైతే అధిక ప్రాధాన్యం ఇస్తూ కూడా పవన్ కళ్యాణ్ అడుగులైతే ముందుకేస్తున్నారు. అండ్ అదేవిధంగా గ్రామస్థాయిలో సర్పంచులు కూడా ఆయన తీసుకునే నిర్ణయాలపై చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారనే చెప్పవచ్చు. గత ప్రభుత్వంలో అసలు పంచాయతీలకి ఎలాంటి స్థానం కూడా కల్పించలేదు అని వాళ్ళు వాపోయారు. అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖ ఎప్పుడైతే తీసుకున్నారో అప్పటి నుండి కూడా ప్రతి విషయంలో సర్పంచులకి న్యాయం చేస్తూనే వస్తున్నారు. ఇంకా ముందడుగు వేస్తూ అభివృద్ధి చేయాలి అనే ఆలోచనలోనే ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, అసలు దేశ అభివృద్ధి అంటే ఆ గ్రామ పంచాయతీలు. అంటే దేశాన్ని అభివృద్ధికి చూడాలంటే పట్టుకొమ్మలుగా పంచాయతీలనే ఆ పూర్వం నుంచి కూడా కొలుస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. అసలు గాంధీ మహాత్ముడు కూడా ఆ రోజున గ్రామ పంచాయతీలకి ప్రయారిటీ ఇవ్వాలి, ప్రాధాన్యత ఇవ్వాలి అన్న విధానంతో ఇప్పుడు గ్రామ పంచాయతీలకి మొదటి నుంచి కూడా ఈ ప్రాధాన్యత లభించింది. అయితే గత ఐదేళ్ళుగా ఆరేళ్ళుగా చూసినట్లయితే గ్రామ పంచాయతీలకున్న ఏదైతే ప్రాధాన్యత ఉందో అది క్రమేణా తగ్గుతూ వచ్చింది. ఆ దీంతో ఆ గ్రామ పంచాయతీలో అసలు కనీసం అవసరాలకు కూడా నిధులు లేని పరిస్థితి, ఏ పని చేయాలన్నా ముందుకెళ్ళలేని పరిస్థితి ఆ గ్రామ సర్పంచులకి ఏర్పడిన పరిస్థితి. అయితే కేంద్రం నుంచి నేరుగా వచ్చే నిధులు ఏ అయితే పంచాయతీలకు ఉన్నాయో ఆ నిధులు కూడా నేరుగా పంచాయతీలకి రాకపోవడం వల్ల అభివృద్ధి ఎక్కడికెక్కడికి కుంటుపడింది. అలాగే పర్యావరణం పచ్చదనం కాపాడడంలో, పారిశుద్ధ్యాన్ని కాపాడడంలో కూడా గ్రామ పంచాయతీల్లో ప్రజాప్రతినిధులు వైఫల్యం చెందిన పరిస్థితి ఉంది. అనేక ఆ పనులు చేయించినప్పటికీ కూడా బిల్లులు రాక అనేక అష్ట కష్టాలు ఇక్కట్లు పడ్డ పరిస్థితి కూడా మనం చూసిన పరిస్థితి. అనేక మంది సర్పంచులు ఆందోళన కూడా చేసి తమకు నిధులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసిన పరిస్థితి కూడా గత ప్రభుత్వంలో కూడా చూసిన పరిస్థితి ఉంది. అయితే ఈరోజు ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జనసేన, టీడీపీ, బీజేపీ ఆ కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడం, జనసేన అధినేతగా ఆయన తిరిగిన ప్రాంతాల్లో పరిస్థితుల్ని, గ్రామీణ అవసరాల్ని గుర్తించిన పవన్ కళ్యాణ్ ఆయన శాఖ కూడా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖనే ఏరుకుని ఎంచుకుని మరీ తీసుకున్నారు. అప్పటి నుంచి కూడా ఆయన దాదాపుగా నెల రోజుల పాటు, 20 నుంచి 25 రోజుల పాటు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ వ్యవస్థ, అసలు పరిస్థితి ఏంటి, పనితీరేంటి, అందులో నిధులు ఎలా ఉన్నాయి, వాటి పరిస్థితి ఎట్లా ఉందన్న దాని మీద చాలా నిశ్చితంగా అధ్యయనం చేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకుని గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులు దారి మళ్లించి వేరే అవసరాలు ఖర్చు పెట్టడాన్ని గుర్తించిన పవన్ కళ్యాణ్ తక్షణం పంచాయతీల డెవలప్మెంట్కి ఏదైతే స్థానిక అవసరాలకి, మౌలిక సదుపాయాల కల్పనకి, స్థానిక అవసరాలకి ఏదైతే నిధులు అవసరమో వాటిని తక్షణంగా జారీ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించి కొన్ని నిధులు కూడా రేపు సోమవారం నాటికి పంచాయతీలకు చేరుకుంటాయని చెప్పి గ్రామ సర్పంచులు చెప్తున్న పరిస్థితి. మరొక విశేషం ఏమిటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 60 రోజులు కావస్తుంది, 2 నెలలు కావస్తుంది. అయితే రేపు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వస్తున్నాయి. ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలంటే రాష్ట్రంలో, దేశంలో ఘనంగా నిర్వహిస్తారు, అలాగే రాష్ట్రంలో కూడా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు, జిల్లా కేంద్రాల్లో కూడా ఈ వేడుకలు నిర్వహిస్తుంటారు. అయితే ప్రధానంగా స్వాతంత్ర్యం దినోత్సవం అనేది పంచాయతీ స్థాయి నుంచి కావాలి, గ్రామ స్థాయి నుంచి రావాలి. ఈ స్ఫూర్తిని ఎవరైతే పిల్లలు ఉన్నారో పిల్లలకి కలిగించాలి, విద్యార్థులకి కలిగించాలి అన్న దృక్పథంతో పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా దేశ భక్తితోటి దేశ మొత్తాన్ని ఆలోచించే కార్యక్రమాలు, కార్యాచరణ ఉండడంతో ఆయన పంచాయతీలకి రేపు ఆగస్టు 15 సంబరాలు నిర్వహించడానికి ఆయన ఇప్పుడు పంచాయతీకి సంబంధించి మామూలు పంచాయతీలకు 100 రూపాయలు ఎప్పటి నుంచో ఉంటే వాటిని 10,000 రూపాయలకి రిలీజ్ చేసేలాగా చేశారు. అలాగే 250 రూపాయలు ఉన్న మేజర్ పంచాయతీలకి దాదాపుగా చూసినట్లయితే 25,000 రూపాయలు రిలీజ్ చేశారు. దీంతో మనతో కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు, చెప్పండి దీన్ని ఎలా చూడాలి, పవన్ కళ్యాణ్ ఇలాంటి నిర్ణయాన్ని గ్రామ పంచాయతీల అభివృద్ధికి తీసుకుంటున్న నిర్ణయాన్ని ఎలా చూడాలి? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మరి జరుగుతున్న పరిణామాల్లో వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు కానీ జరుగుతున్న విషయాలు కానీ మాకు ఎంతో ఆనందం కలిగిస్తున్నాయి. మరి ముఖ్యంగా మరి దేశ అభివృద్ధికి పంచాయతీలే పట్టుకోమలని చెప్పిన మహానుభావుల విషయాలు మరిచిపోయి పంచాయతీలను గత 5 సంవత్సరాలుగా పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. మరి కేంద్రం నుంచి రావాల్సిన పంచవర్ష ప్రణాళిక నిధులు కానీ
మరి పనికి ఆహార పథకం నిధులు కానీ, మరి ప్రజాక్షేత్రంలో ప్రజల చేత ఎన్నికైన ఒక సర్పంచ్కి ఇవ్వాల్సిన నిధులు కానీ ఇవ్వకుండా నామమాత్రపు సర్పంచులుగా పంచాయతీలను నాశనం చేసి మొత్తం నిధులను దారి మళ్లించి మరి పంచాయతీలకి ఎటువంటి అభివృద్ధి లేకుండా, ఒక రోడ్డు లేకుండా, ఒక కుళాయి లేకుండా, మరి పంచాయతీలకు అత్యంత అవసరమైన పారిశుద్ధ్య కార్యక్రమాలకి ఒక రూపాయి లేదు, ఒక బ్లీచింగ్ వేసుకోవాలంటే శుభ్రం లేదు, ఒక దోమలు తీసివేయాలంటే ఎటువంటి దోమలు తీసే మందు లేదు, మరి మంచినీళ్ళు కుళాయిలకు ఒక యొక్క నిధులు కూడా ఇవ్వడం జరగలేదు. ఇటువంటి కార్యక్రమాలు జరిగి రాష్ట్రము దేశం ఎటువెళ్ళిపోతున్న తరుణంలో మరి యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడి మరి మహనీయులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ దేశానికే అభివృద్ధికి ఆదర్శానికి నిలబడిన వ్యక్తిని మరి మేమందరం కూడా కోరుకుని ముఖ్యమంత్రిగా తెచ్చుకోవడంతో, మరి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు మరి పంచాయతీరాజ్ శాఖను కూడా తీసుకుని దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి మరి పంచాయతీలను బలోపేతం చేయాలని, మరి ముఖ్యంగా ఎంతో వేదన పడి ఉన్న ఈ సర్పంచుల్ని వాళ్ళ యొక్క విధులను గుర్తింపజేసి వాళ్ళకి నిధులు ఇచ్చే విధంగా మొట్టమొదటిసారిగా రాబోయే దేశం గర్వించే మన స్వతంత్ర దినోత్సవాన్ని మొదటి ప్రోగ్రాంగా తీసుకుని మరి 100 రూపాయలు దేశానికి ఉపయోగపడి దేశం గర్వించే ఇండిపెండెన్స్ డేకి 100 రూపాయలతో పండుగ చేసుకునే దాన్ని 100 రెట్లు పెంచి మరి 10,000 ఇచ్చి చిన్న పంచాయతీలకి, 250 ఇచ్చే పంచాయతీలకు 5,000 ఇచ్చి చేయడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయము. దీన్ని ఎంతో కూడా ఆయన్ని అభినందిస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందుకు జరగాలని, మరి పంచాయతీలు ఇంకా బలోపేతం జరగాలని, ఈ పంచాయతీలకి మరి ఉప ముఖ్యమంత్రి గారి ద్వారా, ఈ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ద్వారా మరి ఈ రోడ్లు, తాగునీటి అవసరాలు, మరి పారిశుద్ధ్య అవసరాలు యుద్ధ ప్రతిజ్ఞ చేసి మరి ప్రజలందరినీ కూడా చైతన్యం చేసే విధంగా ఆయన ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ చెప్పండి. మీరు ఏం చెప్తారు? మీకు ఎప్పుడైతే మరి పల్లెటూర్లు, గ్రామాలు అభివృద్ధి చెందుతాయో అప్పుడు ప్రభుత్వం బాగా చేసినట్లు లెక్క. అది గమనించే మరి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్యులు, అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇది గ్రహించి మరి ఈ యొక్క గ్రామాలని అభివృద్ధి చేయాలన్న ఒక ధ్యేయంతో మరి వాళ్ళకి ఫండ్స్ మరి పెంచడం జరుగుతుంది. గత జగన్ రెడ్డి గారి పాలనలో చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో గ్రామాలు చాలా దారుణంగా పాడైపోయినాయి. ఎటువంటి అభివృద్ధి చేయలేదు. ఆ గ్రామాలకు ఏ విధమైన ఫండ్స్ కూడా రిలీజ్ చేయకుండా మరి ఉన్న ఆ ట్యాక్స్లను అయితేనేమి ఇతరత్ర ఏదైనా సరే ఆ అకౌంట్లో నుంచి అప్పటికప్పుడు పంచాయతీ అకౌంట్లో నుంచి జగన్ రెడ్డి గారు డ్రా చేసి మరి 0 బ్యాలెన్స్తో మరి గ్రామాలను పాడు చేశారు. ఇది ఇక్కడ స్థానిక సంస్థల ప్రతినిధులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైతే మొత్తం చెత్త కుప్పల కింద పంచాయతీలు మారిపోయినాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థని మరింత పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోవడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. మున్ముందు మరింతగా పటిష్టం చేస్తారని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. యామిని.